నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మాస్ చిత్రం వీరసింహారెడ్డి భారీ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అనేక కీలక ప్రాంతాల్లో అధిరే వసూళ్లు నమోదు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తుండగా నైజంలో సినిమాకి ఇచ్చిన లిమిటెడ్ టికెట్ ధరలతోనే సెన్సేషనల్ వసూళ్లను నమోదు చేసినట్లు తెలుస్తోంది మొదటి రోజు వీరసింహారెడ్డి అయితే ఆర్టీసీ రెడ్ క్రాస్ రోడ్లో నలభై మూడు లక్షలకు పైగా గ్రాస్ని అందుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ చిత్రం అక్కడ భారీ హైక్స్ ఇచ్చిన చిత్రాలతో సరి సమానంగా పర్ఫామ్ చేసిందనే చెప్పాలి అలాగే వాటిలానే గట్టి హైక్ ఉండి ఉంటే డెఫినెట్గా వీరసింహారెడ్డి రెడ్ క్రాస్ రోడ్లో టాప్ త్రీ చిత్రంగా నిలిచి ఉండేది అని విశ్లేషకులు అంటున్నారు ఈ రేట్స్తో కూడా ఈ చిత్రం అయితే అక్కడ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకొని నాలుగవ చిత్రంగా నిలిచింది ఇక సీడెడ్లో ఆరు కోట్ల యాభై లక్షలు కలెక్ట్ చేసి బాలయ్య రాయలసీమ అడ్డా అని మరోసారి ప్రూఫ్ చేసింది సీడెడ్లో ఫస్ట్ డే బాహుబలి టూని కూడా బ్రేక్ చేసి టాప్ త్రీలో నిలిచింది ఇక వీరసింహారెడ్డి రెండో రోజుకి వచ్చేసరికి వాల్తేరి వీరయ్య రిలీజ్ వలన ఇబ్బందులను పేస్ చేయాల్సి వచ్చింది పండగ టైంలో కొత్త సినిమా రిలీజ్ ఉంటే అంతకన్నా ముందు రిలీజ్ అయిన మూవీస్పై ఇంపాక్ట్ పడడం మామూలే ఇక మొదటి రోజు ఊహ కందని రేంజ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై తొమ్మిది కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్గా యాభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజు హెవీ డ్రాప్స్ ఉన్నా కానీ ఆల్మోస్ట్ అఖండ రేంజ్లోనే వసూళ్లను అందుకునేలా కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్లు వరల్డ్ వైడ్గా మరో ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది దీంతో టోటల్గా రెండు రోజుల్లో అరవై ఐదు కోట్ల నుంచి డెబ్భై కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది వాల్తేరు వీరయ్య పోటీ వలన ఈరోజు వారసుడు రిలీజ్ వలన ఇంత పోటీ తట్టుకొని రాబోయే రోజుల్లో వీరసింహారెడ్డి ఇంకెంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం